మ్యాటర్ సొల్యూషన్ అట్టించొస్తారు తీసుకోండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం ముఖం పెట్టుకో జనాలు బాగుందని అడిగారు. గోవర్ధన్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నా, చేసిన పనులు చెప్పిన పనులు చేసాం కాబట్టి చంద్రబాబు గారి మొహం పెట్టుకొని ఆనందంగా వెళుతున్నాం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఒక ట్యాబ్లో ఎవరికి పెన్షన్ రాలేదు, ఎవరికి రేషన్ కార్డు రాలేదు, ఎవరికి ఇల్లు రాలేదు, ఇవన్నీ కూడా ఆ ట్యాబ్లో ఇంక్లూడ్ చేసుకొని అవన్నీ కూడా రేపు జరిగే జనవరి జన్మభూమిలో ఇవ్వాలని అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని చేసేది ఇంటింటి తెలుగుదేశం. మరి మీరు నవరత్నాలు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారండి? అంటే జైలు జగన్ బాబా ఫోటో పెట్టుకుని వెళ్తారా? మా నాయకుడు 18 నెలలు జైల్లో ఉన్నాడు, రేపు 30 సంవత్సరాలు జైలుకి పోతున్నాడు. అదే ఊళ్ళో చూసాం మొన్న 50 సంవత్సరాలు శిక్ష పడిందంట. అదేదో ఈ కేసులో ఒక టీచరు అనే కీచోడు పాత్ర స్నేహాల చోట అటువంటి శిక్ష పడబోతుంది జగన్మోహన్ రెడ్డికి, అటువంటి శిక్ష పడబోతుందని చెప్పుకొని పోతారా? మేము గర్వంగా వెళుతున్నాం, చేసిన పనులు చెప్పుకుంటున్నాం, చెప్పుకొని ప్రజలు పోతున్నాం, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ఆనందంగా మమ్మల్ని పిలుస్తున్నాం. మేము ఎన్ని చెప్పుకొని వెళ్తాం గోవర్ధన్ రెడ్డి గారు, ఒక ఎమ్మెల్యే చూస్తామో ఆ సేదరెడ్డి గారు ఇల్లు ఉచితంగా ఇవ్వాలి. మిమ్మల్ని మీకు ఒకటే చెబుతున్నా గోవర్ధన్ రెడ్డి గారు, అతి త్వరలో మీరు కూడా చంద్రబాబు మాస్క్ వేసుకొని రోడ్లోకి పోయేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. చంద్రబాబు పేరు చెప్పుకునే పరిస్థితి రాబోతుంది. ఆ పేరు చెప్తేనే జనంలో నవ్వుభావం కనపడతా ఉంది. ఈ ప్రజల్లో స్పందన చూసి ఇటు కాకినాడ ఇటు నంద్యాల చూసి ప్రజల్లో ఇంటింటి తెలుగుదేశం వచ్చే స్పందన చూసి మీరు బెంబేలెత్తిపోయి ఏం మాట్లాడో తెలియక మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఇకనైనా మానుకోకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించడం చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఎంత అనర్హుడు, జిల్లా అధ్యక్షులుగా శాసనసభ్యులుగా మీరు అంతకన్నా డబ్బులు అడుగు నాకు అనర్హులు మీకు తెలియజేస్తా ఉన్నాం.